జై తెలంగాణ జోహార్ వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా రాజశేఖరరెడ్డి బీడ రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల పాదయాత్రను ముగించుకొని ఈఏ భేములవాడ నియోజకవర్గానికి వచ్చిందని కతలాపూర్ మండలానికి వచ్చిందని గుండె నిండా అభిమానంతో రెడ్డి బీడకు స్వాగతం పలకడానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది రాజశేఖరరెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమంది వచ్చారు కారణం రాజశేఖరరెడ్డి గారు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు కాబట్టి రాజశేఖరరెడ్డి గారి పథకాలు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాయి కాబట్టి ఏ పథకం చేసినా రాజశేఖరరెడ్డి గారు అద్భుతంగానే చేశాడు కదా రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం రెండు లక్షలున్నా నాలుగు లక్షలున్నా మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేశాడు పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఫీజు రియింబర్స్మెంట్ ప్రవేశపెట్టకపోతే ఆ బిడ్డల కుటుంబాలు ఎప్పుడూ పేదరికం నుంచి బయటికి రావని రాజశేఖర్ రెడ్డి గారు కదా ఆలోచన చేసి ఫీజు రీంబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే చదువుకున్నారు కదా ఆలోచన చేశారు పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఇంటిల్ల పాది అప్పుల పాలైపోతుంది కదా అని అంతకుముందు ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా ఒక రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే పైసా ఖర్చు లేకుండానే వైద్యం చేయించుకున్న రోజులు కదా ఏ నాయకుడు ఆలోచన చేశాడు పేదవాడు ఫోన్ చేస్తే ఇరవై నిమిషాలకు అంబులెన్స్ వన్ నాట్ ఎయిట్ రావాలి అని అంతకుముందు ఎప్పుడైనా ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా అమలు పరిచాడా ఒక రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి అమలు చేశాడు ఏ నాయకుడు చేయగలిగాడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాలలో నలభై ఆరు లక్షల పేద కుటుంబాలకు ఇల్లు కట్టిన నాయకుడు ఇంకెవరైనా ఉన్నారా మన దేశంలో ఎవ్వరూ లేరు అసలు లక్షల ఎకరాలకు పోడు భూములకైతేనేమి అసైన్డ్ భూములకైతేనేమి హక్కు కల్పించిన నాయకుడు ఎవరైనా ఉన్నారా రాజశేఖర రెడ్డి గారు తప్ప రాజశేఖర రెడ్డి గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ మైనారిటీలకు ఇచ్చాడే అంత ఘనత అంత అంత ఘనత ఏ రాజ్ ఏ రాజకీయ నాయకుడైనా చేసిండా అసలు కులాలకు మతాలకు అతీతంగా ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకుని ప్రేమించిన నాయకుడు కదా రాజశేఖర రెడ్డి గారు అలా గదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా గదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి అలా గదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒకసారి కాదు రెండుసార్లు కేసీఆర్ గారి ముఖ్యమంత్రిని చేస్తే మరి కేసీఆర్ గారు ఏం చేసిండు మీ నియోజకవర్గానికి ఏం చేసిండు మీ మండలానికి ఏం చేసిండు మీ కుటుంబానికి ఏం చేసిండు మీ బిడ్డలకు ఏం చేసిండు ఒక్క రకంగానైనా మేలు చేశాడా కేసీఆర్ సారు అన్ని వర్గాలను మోసం చేశాడు కదా అరచేతిలో వైకుంఠం చూపించాడు కదా బంగారు తెలంగాణ అని చెప్పాడు ప్రతి వర్గానికి వెన్నుపోటే పొడిచాడు కదా రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండమ్మా ఏమన్నా రైతులకు రుణమాఫీ అయిందా సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తానన్నాడు ఏమా వడ్డీ మీకు పడుతుందా సారు కడుతున్నాడా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు కదా సిబిఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియం ఆల్ ఫ్రీ అన్నాడే వస్తుందా ఇంటిగా ఉద్యోగం అన్నాడే ఇచ్చిండా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానన్నాడే పోనీ ఏదైనా ఇచ్చిండా ఆత్మగౌరవం ఇల్లు అన్నాడు కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు కదా అల్లుడొస్తే ఎడబండాలి అన్నాడు కదా ఎంతమందికి ఇచ్చిండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమా ఎంతమందికి వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి అల్లుడు వస్తాయి ఎడవ అంతకుముందు అల్లుడే లేకపాయి సారు ముఖ్యమంత్రి అయిండు మన బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసిండు ఇప్పుడే కదా అల్లుళ్ళు వచ్చింది సారు పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు అట పెద్ద పెద్ద గడియీలు కట్టుకొని భోగాలు అనుభవిస్తున్నాడు అల్లుల్ని కూడా పంపించండి మూడు ఎకరాల భూము అన్నాడు ఇచ్చిండా పోడు భూములకు పట్టాలన్నాడు ఇచ్చిండా యాభై ఏడేళ్ళకే పెన్షన్లు అన్నాడు ఇచ్చిండా ఉచితంగానే ఎరువులు అన్నాడు ఇచ్చిండా అసలు కేసీఆర్ జన్మకు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సారు అసలు రాజశేఖర రెడ్డి గారు కదా ఈ నియోజకవర్గం గురించి ఆలోచన చేసింది కేసీఆర్ గారు ఏమైనా చేసిండా ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిండా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కదా ఎల్లంపల్లి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేస్తే కదా యాభై వేల ఎకరాలకు నీళ్లు బారుతుంది ఈ నియోజకవర్గంలో ఈ మండలానికి ఈ కతలాపూర్ మండలానికి ఈ పక్కనున్న మండలానికి కూడా సూరమ్మ ప్రాజెక్టు ఎల్లంపల్లిలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ప్రాజెక్టే కదా అసలు రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆ ప్రాజెక్టు పూర్తయిపోయి ఒక నలభై వేల ఎకరాలకు ఈ మండలానికే నీళ్ళు వచ్చులు కదా రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయినాక పట్టించుకున్నారా ఆ ప్రాజెక్టుని సుమృ రిజర్వ్ అయ్యర్ అయిందా ఏం చెప్పాడు హరీష్ రావు గారు ఎలక్షన్లప్పుడు ఏం చెప్పారు మేము ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని మాటివ్వలేదా ఐదు వందల కోట్లు మంజూరు కూడా చేశామని చెప్పారు కదా మరి ఏమైంది ఐదు వందల కోట్లు కనీసం ఒక మట్టి ఒక్క ఒక్క గంపడి మత్తిడి కూడా ఎత్తిపోయలేదే మరి ఐదు వందల కోట్లు మంజూరు చేశానమన్నారే ఏమైనా డబ్బులన్నీ మళ్ళీ తినుడే కదా మళ్ళీ స్వాహా అయినట్టే కదా ఎవడైనా పట్టించుకున్నాడా సూరమ్మ ప్రాజెక్ట్ అయిపోతే నలభై వేల ఎకరాలకు నీళ్ళు వచ్చును కదా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో టీఆర్ఎస్ పార్టీ కనీసం ఒక్క ఎకరెండు గ్రామాలకు ఇరవై రెండు వేల కుటుంబాలకు డబ్బులు ఇస్తానని చెప్పిండా కేసీఆర్ సారు ఎంత ఇస్తానన్నాడు తెలుసా ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఇస్తారన్నాడు కేసీఆర్ సార్ ఇచ్చిండా ఇయ్యకపోక సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి హోదాలో ఉండి సారీ సారీ నేను ఇయ్యలేకపోయానని మళ్ళీ చెప్పాడే ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి అనాలా చేతగాని ముఖ్యమంత్రి అనాలా ఏమనాలి ఈయనని సారీ నేను ఇవ్వలేను మాట నిలబెట్టుకోలేను అని చెప్పి డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తాను అన్నాడు పోనీ అదైనా ఇచ్చిండా మిడ్మానర్ ప్రజలకు అదైనా ఇచ్చిండా మరి ఏం చేశాడు అసలు వేములవాడ 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 అనేది రాజన్నకు పుట్టిన ఇల్లు వేములవాడ అనేది తెలంగాణలో దక్షిణ భారతంలోనే కాశీ లాంటిది కదా అలాంటిది వేములవాడ గుడికి ఏమైనా చేశాడా కేసీఆర్ సారు ప్రతి ఏడాది వంద కోట్లు ఇస్తానన్నాడే ఇచ్చిండా అదే యాదాద్రికి అయితే ఇప్పటికి కనీసం రెండు వేల ఐదు వందలు మూడు వేల కోట్లు ఖర్చు పెట్టాడు కదా కేసీఆర్ సారు మరి కనీసం రెండు వందల కోట్లు ఇచ్చాడా ఇక్కడ వేములవాడకి వేములవాడ రాజన్నకి కనీసం రెండు వందల కోట్లు కూడా చేత కాదు కదా కేసీఆర్కు ఎందుకని ఎందుకని ఎందుకంటే అక్కడ యాదాద్రిలో రా కేసీఆర్ గారికి రియల్ ఎస్టేట్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమీ లేదు కాబట్టి అక్కడ మూడు వేల కోట్లు ఖర్చు పెట్టిండు ఇక్కడ కనీసం మూడు వందల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు అంతే కదా ఏమనుకోవాలి అసలు ఒక్క రకంగానైనా మేలు చేశాడా ఇక మీ ఎమ్మెల్యే ఏం పేరు మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు తల్లి తెలియదా ఉంటే కదా తెలిసేది ఏం పేరబ్బా చెన్నవనేని రమేషా కాదట జర్మనీ రమేష్ అట కదా జర్మనీ రమేష్ అట కదా మీ ఎమ్మెల్యే ఈ వేమలవాడకి ఎమ్మెల్యేనా లేకపోతే జర్మనీలో ఎమ్మెల్యేరా మీరే ఓట్లేసిండ్రా మీరే గెలిపించిండ్రా మరి జర్మనీలో ఎంపని ఈయన వస్తే కూడా ఆయన కోర్టు కేసుకు తిరగడం కోసం వస్తాడట కదా లేకపోతే అసలు కనిపించడట కదా అసలు కరోనా టైంలో కూడా కనిపించలేదట కదా కరోనా టైంలో కూడా ప్రజలకు ఏమైనా ఆదుకుందాము అని సోయి ఉండాలి కదా అంతటి టైంలో కూడా రెండు సంవత్సరాలు అసలు కనిపించనే కనిపించలేదట కదా మీ ఎమ్మెల్యే మరి మీ ఎమ్మెల్యే వేముడు వాళ్ళకి ఎమ్మెల్యే ఎలా అవుతాడు జర్మనీకే ఎమ్మెల్యే కదా అందుకే అమ్మకు పేరు కూడా తెలియకపోయింది ఎమ్మెల్యే పేరు డిగ్రీ అయినా ఏర్పాటు చేసిండా మహిళలకు డిగ్రీ కాలేజ్ కావాలన్న కోరిక ఎప్పటి నుంచి ఉంది అదైనా ఏర్పాటు చేసిందా మీ ఎమ్మెల్యే ఏం చేతనైంది మరి ఈ నాయకులకు పక్కనే ఉంది కదా సిరిసిల్ల పక్కనే సిరిసిల్ల ఉంది కదా ఎవరి నియోజకవర్గం చిన్నదొర కేటీఆర్ గారి నియోజకవర్గం పోని ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎలాగో ఉండడు కదా మరి ఈ ఈ నియోజకవర్గాన్ని కేసీ కేటీఆర్ గారు దత్తత తీసుకోవచ్చు కదా అలాగైనా అభివృద్ధి చెందుతుందేమో తీసుకుంటానన్నాడా ఎప్పుడైనా ఏమ్మా తీసుకుంటానన్నాడా ఏమనలేదు ఎందుకంటాడు ఇక్కడ బయో ఎలక్షన్ రాలేదు కాబట్టి మునుగోడులో బయో ఎలక్షన్ వచ్చింది కదా అందుకనే ఇప్పుడు మునుగోడులో మునుగోడుని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తాడట కేటీఆర్ ధర కేటీఆర్ గారు మునుగోడు అభివృద్ధి చేస్తాడట దత్తత తీసుకొని కానీ పక్కనే ఉన్న ఈ జర్మనీ ఎమ్మెల్యే వదిలేసి వెళ్ళిపోయిన నియోజకవర్గం కనపడలేదు కేటీఆర్ గారికి అసలు అసలు కేటీఆర్ గారిని అడుగుతున్నాం మీరు ఈ ప్రాంతాన్ని ఎందుకు దత్తత తీసుకోకూడదు మీ ఎమ్మెల్యే ఎప్పుడు కనిపించాడు కదా మీరేమన్నా బై ఎలక్షన్ ఉంటేనే దత్తత తీసుకోవాలి అని ఏమైనా మడిగట్టుకున్నారా ఎందుకని ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకోవడం లేదు అప్పుడెప్పుడో కొడంగల్ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటానన్నాడు కేటీఆర్ గారు దత్తత తీసుకొని ఏం చేసిండు ఏమైనా అభివృద్ధి చేసిండా ఎలక్షన్లు అప్పుడు దత్తత తీసుకుంటానన్నాడు ఎలక్షన్లు అయిపోయినాక అటువైపు మళ్ళీ తిరిగి కూడా చూడలేదు కేటీఆర్ గారు ఇప్పుడు మునుగోడు దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తాడట సిగ్గుండాలి కదా అసలు మునుగోడు అభివృద్ధి చేయడానికి మీరు దత్తత తీసుకోవాలా మీరే కదా అధికారంలో ఉన్నారు మీరే కదా మంత్రిగా ఉన్నారు కేసీఆర్ గారే కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఒక నియోజకవర్గం అభివృద్ధి చేయాలంటే మీరు దత్తత తీసుకునే అభివృద్ధి చేయాలా లేకపోతే మీరు అభివృద్ధి చేయరా అంటే ఏం చెప్తున్నారు ఎనిమిది సంవత్సరాలుగా మేము అధికారంలో ఉన్నాము మాకు దత్తత తీసుకోబుద్ధి కాలేదు మాకు అభివృద్ధి చేయబుద్ధి కాలేదు ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి మేము ఇప్పుడు అభివృద్ధి చేస్తామని చెప్తున్నారా ఎనిమిది సంవత్సరాలుగా మాకు అభివృద్ధి చేయడం చేత కాలేదు మేము చేత కానీ అని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా సిగ్గుండాలి కదా ఒక అభివృ ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అంటే ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నవాళ్ళు దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలా ఎక్కడ న్యాయం ఇది ఏమైనా అర్థం ఉందా మాటల్లో అంటే ప్రజలు ప్రజలుగా చూడడం లేదు మనుషులుగా చూడ్డం లేదు ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు ఈ నాయకులు ఓట్లు వేయించుకుంటున్నారు ఓట్లు వేయించుకున్నాక మళ్ళీ ఒక్కసారైనా తిరిగి చూస్తున్నారా ఏరు దాటేంతవరకే ఓడమల్లన్న ఏరు దాటినాక బోడమల్లన్న బోడిగుండు అదే చేస్తున్నారు కదా ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం వస్తారు నాయకులు గాడ దగ్గర రంగు పూస్తారు ఇదే ఆవు అని నమ్మిస్తున్నారు మనం నమ్ముతున్నాం ఓట్లేస్తున్నాం వాళ్ళు ఓట్లు వేయించుకొని వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఒక్కసారైనా ఎప్పుడైనా ఎలా ఉన్నారు ప్రజలు ఒక్కసారైనా చూస్తున్నారా అసలు సారు బయటికి అడుగు పెట్టిండు అంటే ఏమిటర్థం ఎలక్షన్లు వచ్చినాయని అర్థం సారు వచ్చిండంటే ఏంటర్థం మీతో పని పడింది అని అర్థం లేకపోతే ఎప్పుడైనా పట్టించుకున్నారా అసలు పేదవాళ్ళు ఎలా బతుకుతున్నారని ఏ నాయకుడు వచ్చి అడిగాడు మీ ఎమ్మెల్యే అయితే అత్తాపత్తా లేదు ఒక మంత్రి రాడు ఒక ముఖ్యమంత్రి రాడు ఎవ్వరికీ పట్టలేదు కదా పేదవాడు బతుకున్నాడా వస్తున్నాడా ఇల్లుందా పెన్షన్ ఉందా బియ్యం వస్తుందా ఎవడైనా చూస్తున్నాడా ఎవరినైనా ఆఫీసర్ని అడిగినా ఎవడైనా బలుకుతున్నాడా ఎవ్వరూ పలికేటట్టు లేదు కదా మరి ఎందుకున్నట్టు మంత్రులు ఎందుకున్నట్టు ముఖ్యమంత్రి ఎందుకున్నట్టు ఎమ్మెల్యేలు ఎందుకున్నట్టు యంత్రాంగం అంతా వాళ్ళు భోగాలు అనుభవించడానిక వాళ్ళు రాజ్యాలు వేలడానిక మీకేమైనా బతుకులు ఉన్నాయా బంగారు తెలంగాణ అని చెప్పి అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశాడు కదా కేసీఆర్ సార్ బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా చేశారు కదా బంగారు తెలంగాణ అని చెప్పి అసలు బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశారు కదా ఎవరికైంది బంగారు తెలంగాణ మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయిండట ఎవరికైందమ్మా బంగారు తెలంగాణ మీకైందా బంగారు తెలంగాణ అసలు ఈరోజు గుడులో గుడులు బడులు ఉన్నాయో అంతకంటే ఎక్కువ బీర్ షాపులు బెల్ట్ షాపులే ఉన్నాయి కదా ఎవరికైంది బంగారు తెలంగాణ దేంట్లో చెందింది అభివృద్ధి బంగారు తెలంగాణ మధ్యంలో చెందింది ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేయడంలో చెందింది కనీసం చిన్న బిడ్డలకు కూడా రక్షణ లేకుండా పోయింది అసలు ఆడవాళ్ళకి ఎలాగో గౌరవం లేదు ఎలాగో రక్షణ లేదు ఆరేళ్ళు పదేళ్ళు నాలుగు సంవత్సరాలు ఉన్న బిడ్డలకు కూడా రక్షణ లేదు అంటే ఇక కేసీఆర్ గారు ఎందుకు బతుకుంటాలే ఉరేసుకొని చచ్చిపోవాలి కదా కనీసం స్కూల్లో స్కూళ్ళల్లో ఉన్న చిన్న బిడ్డలకు హాస్టళ్ళల్లో ఉన్న చిన్న బిడ్డలకు కూడా ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు దాని నిండా పురుగులు బొద్దెంకలు బల్లి కప్ప అన్ని రకాలుగా పెడుతున్నారు కదా ఎందుకని ఆ బిడ్డలకు ఓట్లు లేవనా ఆ బిడ్డలు మాట్లాడలేరనా ఆ బిడ్డలతో మీకు అవసరం లేదనా కనీసం చిన్న బిడ్డలకు కూడా సరైన ఫుడ్ పెట్టకపోతే ఇక కేసీఆర్ గారు ఎందుకు బతకాలి ఊరేసుకొని చచ్చిపోవాలి కదా అమ్మా ఆలోచన చేయండి మళ్ళీ మళ్ళీ కేసీఆర్ గారి చేతుల్లో మోసపోకండి ఇప్పటికే బంగారం లాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే నాలుగు లక్షల అప్పుల అప్పుల కుప్ప చేశాడు కేసీఆర్ గారు నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు కేసీఆర్ సార్ పోనీ నాలుగు లక్షల కోట్లు అప్పు తెచ్చాడు కదా దేనికైనా డబ్బు ఉందా బీడి బిచ్చం కళ్ళు ఉద్దర దేనికి డబ్బు ఉంది దేనికి డబ్బు ఉంది ఫీజు రీంబర్స్మెంట్కి డబ్బు ఉందా ఆరోగ్యశ్రీకి డబ్బు ఉందా ఇల్లు కట్టడానికి డబ్బుందా రుణమాఫీ చేయడానికి డబ్బు ఉందా కనీసం పెన్షన్లు చక్కగా ఇయడానికి డబ్బు ఉందా ఎంతమంది పదమూడు లక్షల మంది పెన్షన్లు ఇవ్వండి మహాప్రభా అని వేడుకుంటున్నారే పట్టించుకునేవాడున్నాడా ఎవడూ లేడు అందుకే చెప్తున్నాం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం ఆలోచన చేసి ఓటు వేయండి ఓటు అనేది తల్లి లాంటిది ఓటు అనేది బిడ్డ లాంటిది ఓటును ఎవరు అమ్ముకోకూడదు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బులే ప్రాజెక్టుల పేర్లు చెప్పి రైతుల పేర్లు చెప్పి అక్రమంగా సంపాదించుకుంటున్న డబ్బులే ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు ఎవరికి వేస్తున్నామని మాత్రం మీ మనస్సాక్షి చెప్పాలి మీ ఆలోచన చెప్పాలి ఎందుకంటే మంచి వాళ్లకు ఓట్లేస్తేనే మీ జీవితాలు మారుతాయి రాజశేఖర్ రెడ్డి గారు మంచి మనిషి కాబట్టి ఆయనకు ఓట్లేసి గెలిపిస్తే ఎంత అద్భుతమైన పథకాలను చేశాడు ఎంత అద్భుతంగా అమలు చేసి చూపాడు ఆఖరికి బతికున్నప్పుడే కాదు ఆఖరికి చచ్చిపోతే కూడా ఎలా చచ్చిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రజల మధ్య రచ్చబండకని వెళ్ళి కదా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడా అలాంటి నాయకుడు ఇప్పుడు ప్రజల కోసం తప్పించే నాయకుడు ఉన్నాడా ప్రజల కోసం నిలబడే నాయకుడు ఉన్నాడా మాట మీద నిలబడే నాయకత్వం ఉందా తెలంగాణలో ప్రజల కోసం కొట్లాడే పార్టీ ఉందా తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడైనా కనిపిస్తుందా ఫీజు రియంబర్స్మెంట్ ఉందా ఆరోగ్యశ్రీ ఉందా ఇల్లు కట్టే ప్రభుత్వమా ఇది పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వమా ఇది ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వమా ఇది ఎక్కడ కనిపిస్తుంది రాజశేఖర రెడ్డి గారి పాలన సంక్షేమ పాలన లేకుండా పోయి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది అంటే ఎందుకు పెట్టింది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పాలన గల్లంతైపోయింది కాబట్టి ఎందుకంటే మాట మీద నిలబడే నాయకత్వమే లేకుండా పోయింది కాబట్టి ఎందుకంటే అసలు ప్రజల కోసం నిలబడి కొట్లాడే పార్టీయే లేకుండా పోయింది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది ఈ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పెట్టిన పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తేవడం కోసమే లక్ష్యంగా పెట్టుకుని పెట్టిన పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొచ్చే సత్తా ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మాత్రమే ఉంది ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డ కోరుతుంది నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలోని జాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది మీరు ఆశీర్వదించండి ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు రైతును నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళా వ్యవసాయాన్ని పండుగ చేస్తుందని మీకు మాటిస్తున్నాం ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు నలభై ఆరు లక్షల మంది పేద కుటుంబాలకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు కట్టాడు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లు ఉండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఆడవాళ్ళ పేరు మీద ఉండేలా రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తుంది ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీంబర్ అయినా ఆరోగ్యశ్రీ పథకం చేశాడు రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకానికి జీవం పోస్తుంది మళ్ళీ బ్రహ్మాండంగా అమలు చేస్తుంది అని మీకు మాటిస్తున్నాం ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కరికి కాదు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి పెన్షన్లు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది భార్యకు భర్తకు ముసలి వితంతులకు వికలాంగులకు మనిషికి మూడు వేల రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇస్తుంది మీరు ఆశీర్వదించండి నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం మీరు ఆశీర్వదించండి తెలంగాణ గడ్డాభివృద్ధి కోసమే రాజశేఖర రెడ్డి బిడ్డ పనిచేస్తుంది అని ప్రతి పేద కుటుంబం పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది అని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ షర్మిల మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది మరొకసారి మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అంటే ఇంతమంది వచ్చారు ఇంతమంది వచ్చారు మీ ప్రేమకు మీ అభిమానానికి మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చినందుకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది జై తెలంగాణ జోహార్ వైఎస్ఆర్